పార్టీ మాజీ మంత్రి ఎన్ అమర్నాథరెడ్డి నాయకత్వంలో తిరుపతిలో జరగనున్న అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు పల్మడేరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది మంది తిరుపతికి ప్రత్యేక వాహనాల్లో భారీ జనసందోహంతో బయలుదేరారు. జరుగుతున్నటువంటి అమరావతి రైతుల మహా ఉద్యమ మహాసభకు అమరన్న నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరూ కూడా అనేక వాహనాలతో అనేక మంది ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళకి మద్దతుగా బయలుదేరుతున్నాము. ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒకటి మేము ప్రశ్నిస్తున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్ 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 అని తుస్సు మాటలు మాట్లాడి జనాల్ని ఏమారించి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని మూడు ముక్కలు ఆడుతున్నావు. మిస్టర్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఆంధ్ర ప్రజల పౌరుషమేమో ఈ రోజు తిరుపతిలో చూడాల్సి వస్తుందని భయపడి ఋషికొండలో భయపడి ఋషికొండల్లో దాముకోవటానికి ఈరోజు వైజాగ్ ప్రోగ్రాము పెట్టుకొని ప్రజల దృష్టి మళ్లించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజలేమంత అమాయకులు కాదు, ఒకే ఒకసారి నేను యామారించి ఒక అవకాశం ఇచ్చిన దానికి నువ్వు ఎంతగా ప్రజల్ని మోసం చేసినావని ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఏకదాటిపై వచ్చి అమరావతి ఒకే ఒక రాజధానిగా ఈరోజు మేమందరూ కూడా తిరుపతిలో జరుగుతున్నటువంటి మహా ఉద్యమ సభను జయప్రదం చేయడానికి అమరన్న నాయకత్వంలో మేమందరూ వెళ్తున్నాము. జై అమరావతి, జై హో అమరావతి.